हेलो फ्रेंड्स, वेलकम टू स्ट्रावियस किचन। ईरोजु होम मेड मैंगो आइस क्रीम एला चेसुकोवालो नेर्चुकुंदाम। अंदुकु कावाल्सिन इंग्रीडियंट्स मैंगो, पाल मीद मेगड उंटदि कदा, अदि तीसि फ्रिज लो पेट्टि डीप लो पेट्टालन्नमाट, अदि कोंचेम गड्डगा अवुतदि। अदि शुगर, मिल्क मेड, మిల్క్ మేడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువ తీసుకున్నాను నేను. మీ ఒక మిక్సీ జార్లో పాల మీద మేగడ్ని డీప్లో పెడితే అలా గడ్డ కింద కడుతుంది, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను, మిల్క్ మేడ్ వేస్తున్నాం కాబట్టి షుగర్ తక్కువే పడుతుంది. ఇంకొక ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది షుగర్. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ సరిపోతుంది, ఒక కప్పు మేకడికి 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్. దీన్ని ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మీకు బ్లెండర్ అవైలబుల్గా ఉంటే బ్లెండర్లో అయినా చేసుకోవచ్చు. బ్లెండర్ అవైలబుల్గా లేని వాళ్ళకి ఒక మిక్సీ జార్లో మిక్సీ బాగా పట్టుకోవాలి. ఒక 10 to 5 మినిట్స్ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇట్లా ఎట్లా అవుతుంది. నెక్స్ట్ బంగినపల్లి మామిడి పండు ఉంది కదా, దాని ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా, అదేంటంటే ఐస్ క్రీమ్లో లాస్ట్లో గార్నిష్ కోసం అని నేను వేశాను, పంటికి తగులితే బాగుంటుందని. చూడండి మిక్సీ జార్లో పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మేగడ్ని మేగడ మిల్క్ మేడ్ అండ్ షుగర్ యాడ్ చేసింది. నెక్స్ట్ బంగినపళ్ళు మామిడి పళ్ళు ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ మ్యాంగో పేస్ట్ని రెండింటిని యాడ్ చేయాలి. ఇందాకడ మిక్సీ పట్టిన చూడండి, రెండింటిని యాడ్ చేసి బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన సమ్మర్లో మ్యాంగో ఐస్ క్రీమ్ మరికొద్దిసేపట్లో రెడీ అవబోతుంది. చూసారు, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బ్లెండర్తో. నెక్స్ట్ ఇలా ఈ మిక్స్చర్ని మనం ఇందాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా మ్యాంగో, దాన్ని కలుపుకోవాలి. దీన్ని ఒక ఇలా రెడీ అయిన దాన్ని ఒక కంటైనర్ బాక్స్లో తీసుకుని ఒక 8 అవర్స్లో డీప్లో పెట్టుకుని నైట్ చేసుకోవడం బెస్ట్ ఐస్ క్రీమ్. మార్నింగ్ కల్లా రెడీ అవుతుంది. చూడండి నేను కలుపుతున్నాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. హోమ్ మేడ్ది మంచిది కూడా హెల్త్కి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, కంటైనర్లో తీసుకుని మూత పెట్టుకుని డీప్లో ఎక్కువ 8 అవర్స్ ఉంచుకోవాలి. నైట్ చేసుకుని మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. మనం దీనికి గార్నిష్ కోసం నేనైతే ఆల్మండ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆల్మండ్ చూసారా రెడీ అయిపోయింది. నేను ఈ గాజు గ్లాస్లో వేస్తున్నాను గార్నిష్ కోసం. నేను చాక్లెట్ కూడా యూస్ చేశాను, ఆల్మండ్ చాక్లెట్స్ కూడా యూస్ చేశాను జస్ట్ గార్నిష్ కోసం. చూసారా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి.
తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మోగించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.